మన దేశం గర్వించే మనందరం అనుసరించే శ్రీరామచంద్రుడి గాథ రామాయణం. దీనిని ఎన్నిసార్లు చదివినా చూసినా విన్నా తనివి తీరదు. ఇంకా కావాలనిపించే అమృత గానం శ్రీరామనామం. అలాంటి రాముని కథతో ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలో, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆదిపురుష్. పలు భారతీయ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మొదట సినిమాపై కాస్త నెగిటివిటీ వచ్చిన ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి మంచి అంచనాలతో నేడు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది, రాముడిగా ప్రభాస్ మెప్పించాడా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఇది మన అందరికీ తెలిసిన రామాయణం కథ ఆధారంగానే తెరకెక్కింది. సీతను అపహరించడంతో మొదలుపెట్టి శ్రీరాముడి ఆగమనం, అయోధ్య పరిచయం, ఇలా రాముడి జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అలాగే రామ రావణ యుద్ధం కూడా కథలో కీలకంగా ఉంది. ముఖ్యంగా రాముడు అంటే ధర్మం, భార్య కన్నా ధర్మానికి విలువ ఇస్తాడు అనేది సినిమాలోని ప్రధాన కథ అని చెప్పొచ్చు. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, సినిమాని ఆసక్తికరంగా మొదలుపెట్టారు. శ్రీరాముని ప్రియ భక్తుడైన హనుమంతుని కోణంలో రాముణ్ణి చూపిస్తూ ప్రేక్షకులని కథలో లీనమయ్యేలా కథనాన్ని మొదలుపెట్టారు. ఇక రాముడి ఆగమన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు రాముడు అని చెప్పే సీన్స్ ఆకట్టుకుంటాయి. రాముడి జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం అని చెప్పడమే సినిమా ముఖ్య ఉద్దేశంగా కథనం సాగుతూ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. గౌడ పక్షి విజువల్స్ ఓ రేంజ్ లో మెప్పించేలా ఉన్నాయి. చాలా సన్నివేశాలు ఓ విజువల్ ట్రీట్ ని అందిస్తాయి. చాలా సహజంగా అనిపిస్తున్న గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. అయితే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇక సీతాపహరణ తర్వాత సినిమా మరో స్థాయికి చేరుతుంది. యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు బాగున్నాయి. లక్ష్మణుడు, రాముడు ధర్మం గురించి మాట్లాడే సీన్ నిజంగా హైలైట్. అలాగే శబరి, రాముడి మధ్య సాగే ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. దైవం మానుష్య రూపేణా అన్న మాటలకు నిదర్శనంగా ఆ సీన్ నిలుస్తుంది. మొదట సాత్వికంగా సాగిన రామాయణం యుద్ధఖండకు చేరిన తర్వాత మరింత ఆకట్టుకుంటుంది. హనుమాన్ తన బలాన్ని సమకూర్చుకొని సీతాదేవి కోసం సముద్రం దాటడం, లక్ష్మణుడి కోసం సంజీవని పర్వతాన్ని పెళ్లుబిక్కు రావడం విజువల్ చాలా బాగా చూపించారు. అలాగే అశోకవనంలో సీత చెప్పే మాటలు, రాముడిగా ప్రభాస్ చెప్పే కొన్ని డైలాగ్స్ మానవ జీవనం ఇలా సాగాలన్న ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. ఇక సీతను రావణుడు చెరపట్టడానికి కారణమేంటి అని వివరించే సీన్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలని ఇంకా బాగా చూపించవచ్చేమో అనిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, రాఘవుడిగా ప్రభాస్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. రాముడి పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక మరో ముఖ్యమైన పాత్ర సీత. ఆ పాత్రలో కృతి సనన్ యాప్ట్ అనిపించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ కి ఈ సినిమా ఓ ప్రత్యేకమైన మూవీగా నిలిచిపోవడం ఖాయం. శ్రీరాముని పాత్రలో ప్రభాస్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తీసుకురావడం పక్క. నటీనటులు తమ బెస్ట్ ఇచ్చే ప్రయత్నమే చేశారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు ఓం రౌత్ తాను అనుకున్న రామాయణ కథని తెరపై చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని సన్నివేశాల మీద ఇంకాస్త ఫోకస్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. కార్తీక్ సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ ఆకట్టుకుంటాయి. అపూర్వ మోతీ వలె ఆశిష్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. సంచిత బల్హరా, అంకిత్ బల్హరా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఇక పాటలు సంగీత పరంగా అలరిస్తాయి. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ప్రభాస్ రాముడిగా నటించిన ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు పుష్కలంగానే ఉన్నాయి.